కోరుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే వాజ్పేయి గారి జీవన విధానం, అదేవిధంగా వాజ్పేయి గారి రాజకీయ మంద, వీటన్నిటి గురించి మనతో వివరించడానికి పెంటపాటి పుల్లారావు గారు ఉన్నారు. పుల్లారావు గారు, ఒక్క విషయం చెప్పండి, ఆయనతో ఉన్నటువంటి సహచరులు ఎవరైతే ఉన్నారో, అంటే భైరవన్ సింగ్ షెకావత్ కానీ, అద్వానీ కానీ, మిగతా నేతలు, వీళ్ళందరితో కూడా ఒక ఫ్రెండ్లీగా ఉన్నారు. మనం కూడా చూసాం గతంలో 25 సంవత్సరాల క్రితం ఎట్లా అయితే వాళ్ళ ముగ్గురు ఫోటో తీసుకున్నారో, షెకావత్, అద్వానీ, వాజ్పేయి, ఆ తర్వాత కూడా ఒక ఫోటో తీసుకొని 25 ఏళ్ళ తర్వాత 25 ఏళ్ళ ముందని కూడా చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు పరిస్థితుల్లో ఆ రాజకీయాలు, అటువంటి ఆత్మీయ బంధాలు ఉండేవా అప్పుడు? వాజ్పేయి తన సహచరులను ఎలా చూసుకునేవారు? ఒకటి, వాజ్పేయి గారు, ఆయనకి ఫ్యామిలీ లైఫ్ లేదు, ఆయనకి బిజినెస్లో ఏం లేదు, ఫుల్ టైం 24 గంటలు పాలిటీషియన్. కొత్త పార్టీ స్థాపించి పైకి వచ్చారు. జనసంఘాన్ని, భారతీయ జనసంఘాన్ని ఆ రోజు శ్యాంప్రసాద్ ముఖర్జీ స్టార్ట్ చేసినప్పుడు 57లో ఈయన ఒక 5-6 ఎంపీలో ఒక ఆయన. అందువల్ల చిన్న పార్టీని చాలా పెంచుకుంటూ వచ్చారు కాబట్టి న్యాచురల్గా ఆ రోజుల్లో మీతో ఉన్న వాళ్ళతో కొంచెం కనెక్షన్ ఉంటుంది. అదే మనం అన్ని పార్టీలు అలా జరుగుతుందంటే జరగదు. కానీ ఆయన పర్సనాలిటీ కూడా ఓ రకంగా చాలా ఫ్రెండ్లీ పర్సనాలిటీ, లాయల్ పర్సన్ కూడా చేయాలి అని మీరు అన్నారు. షెకావత్తో పర్టిక్యులర్గా క్లోజ్గా ఉన్న మనిషి వాజ్పేయి. ఆయన కూడా వైస్ ప్రెసిడెంట్గా అవ్వాడు వాజ్పేయి గారు బలం వల్లే, ప్రోత్సాహం వల్లే. అందువల్ల ఆ రోజులకి ఈ రోజులకి మనం వ్యక్తిగతంగా చెప్తే తేడా చెప్పచ్చు, కానీ పరిస్థితులు మారిపోయింది. ఇవాళ పాలిటిక్స్ కొంచెం చాలా బ్లడ్ థర్స్టీ పాలిటిక్స్ అయిపోయినాయి. అంతా కావాలి, అధికారం కావాలి, ఏవైనా సరే అధికారం కావాలి. ప్రతి ఒక్క మనిషి, ప్రతి ఒక్క పార్టీ ఏదైనా చేద్దాం, మీడియాలో ఏదైనా చెప్దామని, గవర్నమెంట్ని ఏ రకంగా పడదామని పవర్ అనేది కూడా మనుషుల్లోనూ ప్రజల్లో మారిపోయింది. కాబట్టి నేను ఇందాక అన్నమాట 25 సంవత్సరాల క్రితమే ఇవాళ కూడా ఉండాలంటే ఉండవు. ఈవేళ ఇంకా మనం ఫ్రాంక్గా చెప్పాలంటే పాలిటీషియన్స్ కూడా చాలా రఫ్గా అయిపోయారు, చాలా సెల్ఫిష్గా అయిపోయారు అనే మాట వాజ్పేయి టైంలో వేరు కాబట్టి ఆ పాలిటిక్స్ ఆఖరి వరకు తీసుకొచ్చారు. కానీ ఆయన నంబర్ 1 బీజేపీలో, ఫస్ట్ అమంగ్ ఈక్వల్స్, ప్రధానమంత్రి అంటే అందరితో సమానం కాదు, నంబర్ 1 అమంగ్ ఈక్వల్స్. అద్వానీ గారు నంబర్ 2 అయినా చాలా డిఫరెన్స్ ఉండేది. అద్వానీ గారు చెప్పినవన్నీ చేస్తున్నాడని ఎప్పుడూ లేదు వాజ్పేయి గారు. ఆయన అనుకున్నదే అద్వానీ గారు చెప్పుంటే ఆలోచిస్తే చేసేవారు. చిన్న ఉదాహరణ, సుష్మా స్వరాజ్ మంత్రిగా ఉండేవారు, ఇన్ఫర్మేషన్ మంత్రి, ఢిల్లీ ముఖ్యమంత్రిగా వెళ్ళి ఒక 45 రోజులు ఉండి ఓడిపోయి వచ్చినప్పుడు వెంటనే కేబినెట్లో తీసుకుంటారంటే 1.5 సంవత్సరం తీసుకోలేదామని అద్వానీ గారు అందరూ ఎంత ప్రెషర్ చేసినా సుష్మా స్వరాజ్ గారిని ఖాళీగా ఉంచారు. అది మరి అంత సాఫ్ట్ మ్యాన్ వాజ్పేయి అయితే ఎలా ఉంచుతారా? మరి సుష్మా విషయంలో ఆ విధంగా వివరించినటువంటి వాజ్పేయి, మోదీ విషయంలో మాత్రం ఎందుకు తలగ్గవలసి వచ్చింది? రాజధర్మాన్ని పాటించాలి అని చెప్పి అతన్ని తీసేయాల్సిందే అని చెప్పినప్పటికీ కూడా అద్వానీ ప్రెషర్ తీసుకురావడం వల్ల మోడీని తీసుకురాలేకపోయారు. మరి ఇక్కడ చూపించినటువంటి ఆ యొక్క గట్టితనం అక్కడ ఎందుకు చూపించలేకపోయారు? అంటే ఆ రోజు మీరు మర్చిపోకూడదు ఎలాంటి ఇన్సిడెంట్ జరిగింది. గోదరాలో ఒక రైల్వే వేగంలో కొంతమంది చనిపోవటం, దాని బ్యాక్గ్రౌండ్ రామ్ మందిర్ నుంచి రావటం, ఆర్ఎస్ఎస్, హిందుత్వ, విహెచ్పి, జనరల్ పబ్లిక్ కూడా ఒక భోగిలో ఎవరు కాల్చారు ఎవరు చెప్పారు దాంట్లో మనం వెళ్ళొద్దు. అంతమంది చనిపోయాక ఒక కంపార్ట్మెంట్లో ఎవరు కాల్చారు ఏంటి, ఆ విపరీతమైన దేశం అంతా ఆలోచన ఉన్నది కాబట్టి ఆ ప్రెషర్కి అటల్ బిహారీ వాజ్పేయి లొంగారు. లేకపోతే లొంగే మనిషి కాదు, రిజైన్ చేసి పొమ్మను. వాతావరణం దేశంలో ఉన్నదాన్ని బట్టి ఆ రోజు గోదరాలో జరిగిన రైల్వే ఘటన బట్టి ఆయన అద్వానీ చెప్పి మిగతా వాళ్ళు చెప్పాక లొంగి మోడీని కంటిన్యూ చేశారు. మీరు అన్న పాయింట్ కూడా ఆయన సుష్మా స్వరాజ్ గారిని, సుష్మా స్వరాజ్కి అలాంటి పరిస్థితి లేదు కదా, ఆమెకు అంత సపోర్ట్ బేస్ కూడా లేదు. నువ్వు ఎందుకు రిజైన్ చేసి వెళ్ళావు, నీ ఇష్టమా, ఇది ఒక రైల్వే ట్రైన్ రావటం పోవటానికి అని ఆయన డిసిప్లిన్ చేసి బయట ఉంచేసాను. అలాగే అప్పుడు మనం ఉమాభారతి విషయం కూడా చూసాం, మీరు ఆమె రిజైన్ చేశాక కోర్టులో నుంచి వచ్చాక మళ్ళీ సీఎం అంటే నో అన్నాడు. అలాగే మదన్లాల్ ఖురానా కూడా చీఫ్ మినిస్టర్ ఢిల్లీగా ఉన్నాడు, రిజైన్ చేసి వెళ్ళిపోయాడు, మళ్ళీ ఆ కేసు అవగానే వస్తానంటే రానివ్వలేదు. సాహిబ్ సింగ్ కంటిన్యూ అయ్యాడు. సో వాజ్పేయి గారిలో ఆ స్నేహం ఉన్నది, ఆ నవ్వుతూ ఉంటారు, కానీ ఈయనం కూడా లోపల ఉన్నది. ఆయన అంత సింపుల్గా మనం తోసేసి నవ్వుతూ ఉన్న మనిషి లోకీయుడు అని మనం అనుకోవడం కరెక్ట్ కాదు.
అయితే ఇంత వ్యూహం ఉంది, మళ్ళీ చతురత ఉంది, అంతేకాకుండా దూరదృష్టి కూడా ఉన్నటువంటి వ్యక్తి, ఎందుకు ముందస్తు ఎన్నికలకు వెళ్ళి అప్పుడు ఆయన బోల్తాపడ్డారు, ఇండియా షైనింగ్ అంటూ నినాదాలు ఇచ్చారు, దేనివల్ల ఎవరు ఆయన ఎవరైనా ఆయన్ని మిస్లీడ్ చేశారనుకోవచ్చా? పూర్తిగా ఆయన పదవి దిగిపోయాక నాకు అవకాశం వచ్చి ఆయన కలిసినప్పుడు కొంతమందితో ఆయన మిత్రులతో వెళ్ళాను. ఆయన అన్నాడు, నేను ఈ వ్యక్తుల్ని ఎలా నమ్మా, ఆయనే అన్నాడు. నేను స్వయంగా విన్నాను కదా, నేను ఈ అందరినీ ఎలా నమ్మాను, నాకు 300 సీట్లు వస్తాయని ఎలక్షన్ మొదలు ఎలాగెళ్ళాను, ఆయన అంటూ నేను విన్నా. అంటే ఏమిటంటే, మీరు పదవిలో ఉన్నప్పుడు ఎంత తెలివితేటలు ఎంత చాణక్యుడైనా మీరు పొగిడి మాటలకి వాటికి లొంగిపోయి పక్కన ఉన్న వాళ్ళు ఎలా తిప్పాలనుకుని మీరు ఆ ప్రమాదాన్ని కాసుకోపోతే పక్కన ఉన్న వాళ్ళు దారికి తీసుకెళ్ళిపోతారు, లేకపోతే ఆయన లొంగిపోయాడు. నాకు పాపులారిటీ ఇంత ఉన్నది వీళ్ళందరూ చెప్తున్నారు కదా అని దిగేది. తప్పకుండా ఆయన కోర్టులో ఉన్న మనుషులు, కిచెన్ క్యాబినెట్ అనుకోండి, వాళ్ళందరూ మాటలు వినే ఆయన పొరపాటు చేశాడు. అలాగే ఆర్థిక వ్యవస్థ కూడా చాలా బాగున్నదని నిపుణులు చెప్పారు, వీళ్ళు చెప్పారు అనుకుంటే కరెక్ట్ కాదు. పేదరికాన్ని తగ్గించలేకపోయారు కొన్ని కారణాల వల్ల. దానివల్ల ఎంత పదవులు ఎంత తెలివితేటలు ఉన్నా ఎంత చాణకుడైనా మీరు జాగ్రత్తగా లేకపోతే పక్కన ఉన్న వాళ్ళు మాత్రం మిమ్మల్ని బోల్తా కొట్టేస్తారు. కానీ ఆయన ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా ప్రభుత్వం మీద ఆర్ఎస్ఎస్ ప్రభావాన్ని పన్నేయలేదు, ఆర్ఎస్ఎస్ వేరు, ప్రభుత్వం వేరు, బీజేపీ వేరు అన్న ఒక రేఖను, అంటే లక్ష్మణ్ రేఖను గీశారు. అందుకే ఆయన ఆర్ఎస్ఎస్ని కూడా దూరం పెట్టగలిగారని. కానీ ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ఏం చెప్తే అది వినేటువంటి పరిస్థితి కూడా ఇప్పుడు ఉందని కూడా చెప్తున్నారు. అన్ని ప్రభుత్వ శాఖల్లో కూడా ఆర్ఎస్ఎస్ మనుషులను పెట్టి నిఘా పెడుతున్నటువంటి పరిస్థితి. అప్పటికి ఇప్పటికి ఎందుకు ఇప్పుడు ఆర్ఎస్ఎస్, అంటే ఆర్ఎస్ఎస్ ఇప్పుడు ఓవర్ రూల్ చేస్తుందా? అంటే ఇప్పుడు కూడా మీరు అన్న మాట, ఆర్ఎస్ఎస్ ప్రభుత్వాన్ని ఎప్పుడు ఓవర్ రూల్ చేయదు. మీరు ఒక చిన్న విషయం మైండ్లో పెట్టుకోవాలి, బీజేపీ అధికారంలో లేనప్పుడు ఆర్ఎస్ఎస్ పవర్ఫుల్, అధికారంలో ప్రధానమంత్రి రాగానే ఆర్ఎస్ఎస్ లెస్ పవర్ఫుల్, అధికారం ప్రభుత్వానికి ఆర్ఎస్ఎస్ ఈవేళ కూడా లొంగిపోతుంది. వాళ్ళ అడ్జస్ట్మెంట్ కోసం, వాళ్ళ కేడర్ కోసం అడ్జస్ట్మెంట్ అవి చక్కగా చేసుకుంటారు. ఆ రోజుల్లో వాజ్పేయికి ఉన్న స్టేచర్ వేరు. ఆయన 50 పాలిటిక్స్ ఎంటర్ అవి ఎంపీగా ఉన్నప్పుడు ఆర్ఎస్ఎస్లో ఉన్న వాళ్ళు అందరూ తగ్గిపోయి కొత్త వాళ్ళు ఆ రోజు ముందల ఆయన ముందల చిన్న చిన్న పిల్లలు పెద్ద పదవులకు వచ్చారు. కాబట్టి ఆయన ప్రెస్టీజీ ఆయన పేరుకి వీళ్ళు అడ్వాంటేజ్ తీసుకోలేదు. అలాగే ఈవేళ పరిస్థితి ఏమిటంటే, ఆర్ఎస్ఎస్ 10 అధికారంలో లేకపోవటం వల్ల బీజేపీ వీళ్ళందరూ సాయం తీసుకుని, ఆర్ఎస్ఎస్ సాయం తీసుకుని అలాగే లొంగిపోయారా? కొంతవరకు పూర్తిగా లొంగిపోయారంటే నేను ఒప్పుకోవట్లేదు. అధికారానికి ఎప్పుడు ఆర్ఎస్ఎస్ లొంగి ఉంటుంది. కానీ అదే ఆర్ఎస్ఎస్ సెక్యులర్ జిన్నా సెక్యులరిస్ట్ అన్నటువంటి అద్వానీని అసలు పార్టీలో ఎదగనీయకుండా చేసినటువంటి పరిస్థితి. అంటే అద్వానీ అప్పుడు అధికారంలో లేడు, అద్వానీ ఒపోజిషన్ లీడర్గా ఉన్నాడు, బయట ఉన్నాడు. అద్వానీ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా ఉండి, అద్వానీ హోమ్ మినిస్టర్గా ఉండి ఆ మాట అంటే నేను అనుకుంటున్నా ఆర్ఎస్ఎస్ అంత సీరియస్ అవ్వకపోదు. అధికారంలో లేనప్పుడు ఆర్ఎస్ఎస్ పవర్ఫుల్, అధికారంలో బీజేపీ ఉన్నప్పుడు ఆర్ఎస్ఎస్ నంబర్ 2. అది ఆ రోజు చూసా, ఈవేళ కూడా చూస్తాను. ఓకే, పివి నరసింహారావు సంస్కరణలను ముందుకు కొనసాగిస్తూ అభివృద్ధి ఫలాలను అన్ని మూలలకు, దేశంలో నలుమూలలకు కూడా ప్రసరింపజేసినటువంటి వ్యక్తి వాజ్పేయి, స్వర్ణ చతుర్భుజీ కానీ ఇతర పథకాలు కానీ ఏవైనా అవన్నీ కూడా కిందకు తీసుకెళ్ళగలిగినటువంటి మనిషి. ఆయన చేసినటువంటి పథకాలు ఇప్పటికి కూడా చాలామందికి గుర్తున్నటువంటి, అంటే ఒక ప్రగతి మార్గాన్ని ఆయన ఒక రోడ్డుని వేశారు, ఆ రోడ్డు మీద మిగతా ప్రభుత్వాలు నడుస్తున్నాయని చెప్పుకోవచ్చు. పూర్తిగా అసలు బీజేపీయే ఫ్రీ ఎంటర్ప్రైజ్, బీజేపీయే లిబరలైజేషన్, స్వతంత్ర పార్టీ బీజేపీ ఎప్పుడు వ్యాపారస్తులకి ఓపెన్ బిజినెస్ చేయాలని. అది పివి నరసింహారావు గారు ఎవరు అనుకోకుండా ఆయన బ్రహ్మాండంగా చేశారు. కాబట్టి ఆ దానివల్ల రిజల్ట్స్ వచ్చినాయి. 1991 నుంచి పివి నరసింహారావు చేసిన పని, మన్మోహన్ సింగ్ ద్వారా అనుకోండి, అది ఆ పునాదిని ఎవరు తప్పలేకపోయారు. అందువల్ల వాజ్పేయికి కూడా తప్పలేదు, దేవేగౌడకి తప్పలేదు, అందరూ ఆ రిఫార్మ్స్ చక్కగా ముందలకు తీసుకెళ్తా వచ్చారు. అందువల్ల ఈవేళ భారతదేశానికి ఈవేళ ఫారెన్ ఎక్స్చేంజ్ ఉన్నది. 1991 పివి నరసింహారావు గారు చేసిన ధైర్యమైన బాట మీద వాజ్పేయి కూడా తప్పలేకపోయాడు. అందువల్ల ప్రాస్పెరిటీ ఈవేళ. అంటే వాజ్పేయి మార్గం ఇప్పుడు మోదీకి ఎందుకు అనుసరణీయం కాలేకపోతుంది? వాజ్పేయి మార్గాన్ని ఆయన ఎందుకు ఇచ్చేయలేకపోతున్నారు? మిత్రపక్షాలను కూడా ఆయన ఏమాత్రం గౌరవించినటువంటి పరిస్థితి, అంటే నెంబర్ 1 వస్తే సరిపోతుందా? నెంబర్ ఉన్నప్పటికీ కూడా మిత్రపక్షాలను గౌరవించాల్సిన అవసరం లేదా? అప్పుడు మీరు వాజ్పేయి మీరు చూసి ఉంటారు దగ్గరగా, అప్పటికీ ఇప్పటికీ తేడా ఏంటి? అంటే మోడీ ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తారు? తప్పకుండా మనం చెప్పుకోవాలంటే వాజ్పేయి మోడీ డిఫరెంట్ పర్సనాలిటీస్.
వాజ్పేయి చాలా సాఫ్ట్ మనిషి, పెద్దవాళ్ళతో పెరిగారు, ఫ్రీడమ్ స్ట్రగుల్ చూశారు, అందరినీ చూశారు పార్లమెంట్లో. ఆయన 57లో పార్లమెంట్లో వచ్చాక ఎలాంటి వాళ్ళు ఉన్నారు, హిరేన్ ముఖర్జీ ఉన్నాడు, మధులిమాయ్ ఉన్నాడు, నెహ్రూ, చాలా పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ నుంచి ఆయన నేర్చుకున్నాడు, ఎంతో నేర్చుకున్నాడు కాబట్టి. జవహర్లాల్ నెహ్రూ కూడా 60లో నువ్వు ఒక రోజు ప్రధానమంత్రి అవుతావు అని పార్లమెంట్లో అన్నాడు వాజ్పేయి. ఎందుకంటే ఆయన పద్ధతిని చూసినప్పుడు. అందువల్ల మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ఆ మనిషి వేరు, ఈ సమయం వేరు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు చేసేది వేరే వ్యవస్థ. చాలా స్ట్రగుల్ చేసి వచ్చాను అని ఆయన అంటాడు. నేను నాకున్న నేనంత స్మూత్గా రాలేదు కదా వాజ్పేయి లాగా, నా టెండెన్సీస్ వేరంటారు. అన్నిటికంటే ముఖ్యం నంబర్స్. గత నెల బట్టి వాళ్ళు డిప్యూటీ చైర్మన్షిప్ వదిలేసుకున్నారు కదా బీజేపీ, నితీష్ కుమార్తో కాంప్రమైజ్ అయ్యారు కదా. అలాగే జనతా బీజేడీ నవీన్ పట్నాయక్తో కూడా సంప్రదించడానికి ట్రై చేస్తున్నారు కదా. అలాగే శివసేన కావాల్సిందంతా ఇస్తాం అంటున్నారు కదా. ఎందుకంటున్నారు, నంబర్స్ చూసి జడ్జెస్ చేస్తున్నారు. ఫస్ట్ నుంచి నేను చెప్పేది ఏంటంటే వాజ్పేయి గారు చాలా మంచివాడు అంటే నంబర్లు లేవు కదా, మీకు డబ్బు లేనప్పుడు నంబర్ ఉంటే వేరే విధంగా ఉంటుంది అంటే. నేను మానవ తత్వాన్ని తక్కువగా చెప్పట్లేదు, నంబర్లు ఉన్నప్పుడు కొంచెం వేరే ప్రవర్తిస్తారని నాకు పూర్తి నమ్మకం. అందువల్ల ఆఖరి ఆయన 5వ సంవత్సరం ప్రధానమంత్రి అయ్యే సమయానికి నాకు ఎంతో పాపులారిటీ ఉన్నది, 300 సీట్లు వస్తాయని ఎర్లీ ఎలక్షన్ పెట్టుకుని 140తో వచ్చేది కదా. మరి ఆ వ్యక్తి ఎందుకు తప్పు చేశాడు? ఆఫీసు, పదవి, ఆ హోదా అన్నీ మర్చిపోయి అలాగే వెళ్తా. ఇప్పుడు ఇవాళ నరేంద్ర మోడీ గారు మీరు చెప్పినట్టు నేను చేస్తున్నానంటే పదవి, హోదా, ఆఫీస్, వాజ్పేయి కూడా వచ్చినప్పుడు నమ్రతగా ఉన్నాడు, ఆఖరికి ఎలక్షన్ మొదలుపెట్టి నేను గెలుస్తున్నా 300 సీట్లు అని ఇంటికి వెళ్ళిపోయాడు. అందువల్ల పదవి రాగానే నంబర్స్ ఉండగానే మీరు వేరే మనిషి అని మేము స్పష్టంగా చెప్తున్నా. ఎంతోమంది ముఖ్యమంత్రులు చూస్తున్నాం, మీరు చూస్తారు, నేను చూస్తాను. పదవి లేనప్పుడు ఒకలాగా ఉంటారు, పదవి రాగానే మారిపోతారు. వాజ్పేయి గారికి కూడా తప్పకుండా ఆ ఇంపాక్ట్ ఆయన మీద ఉన్నది, అలాగే నరేంద్ర మోడీ గారి మీద కూడా ఉన్నది, మనం చూస్తున్నాం కదా. ఇప్పుడు అందరితో అడ్జస్ట్మెంట్ పెట్టుకుంటున్నారా లేదా? అందువల్ల మార్పు అనేది మీ అవసరం బట్టి మారుస్తారు. అయితే వాజ్పేయి పాలన గురించి కానీ, వాజ్పేయి వ్యక్తిత్వాన్ని గురించి, వ్యక్తిత్వం నుంచి కానీ ఇప్పటి పాలకులు నేర్చుకోవాల్సింది ఏముందంటారు? ఒకటి మెయిన్ థింగ్ ఏమిటంటే ఆయన చాలా ఓపెన్గా ఉండేవాడు, సలహాలకి వినేవాడు. ఎలాగైనా నాకు తెలుసు అనేది మాత్రం లేదు. నేను చాలా అదృష్టంగా ఆయన కొన్నిసార్లు కలవటం జరిగింది. సామాన్యమైన వ్యక్తి కలిసిన ఇంట్రెస్ట్గా వినేవాడు. అలాగా ఇలాగా నువ్వు వెళ్ళిపోవు, నాకు టైం లేదు అనే మనిషి కాదు. అది నేర్చుకోవాలి మన వాళ్ళు. పదవి రాగానే ఇప్పుడున్న జనరేషన్, ఇప్పుడున్న లీడర్స్ అందరూ టైం ఇవ్వాలి, వినాలి, విన్నట్టుగా అయినా ఉండాలి, వచ్చిన వాళ్ళకి మర్యాద ఇవ్వాలి. అది వాజ్పేయి మాత్రం పూర్తిగా చేశారు కాబట్టి ఇవాళ అందరూ ఎవరైతే ఆయన కలిశారో, ఎవరైతే ఆయన ఒకసారి మాట్లాడారో అందరూ ఫీల్ అవుతున్నారు ఆయన హాస్పిటల్లో ఉన్నారని. అదే వాజ్పేయి ఎఫెక్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ పుల్లారావు గారు. ఇది స్వామి, ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే రాహుల్ గాంధీ కూడా మరోసారి ఆయన్ను, ప్రధాని, మాజీ ప్రధాని వాజ్పేయిని పరామర్శించడానికి ఎయిమ్స్కి రాబోతున్నారు. ఆ తర్వాత సీనియర్ నేతలందరూ కూడా ఢిల్లీకి రాబోతున్నారు. మరి కొద్దిసేపట్లో మమతా బెనర్జీ కూడా ఢిల్లీకి రాబోతున్నారు, సీనియర్ నేతలు బీజేపీ. వెల్కమ్ బ్యాక్. వాజ్పేయి గురించి అందరూ కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి, వాజ్పేయి పరిపాలన విధానం, వాజ్పేయి సుపరిపాలన, అంటే వాజ్పేయి జన్మదినం డిసెంబర్ 24వ 25వ తేదీన జన్మదినాన్ని సుపరిపాలన దినోత్సవంగా కూడా ఎన్డీఏ ప్రభుత్వం ప్రకటించినటువంటి పరిస్థితి. భారతరత్న ఇచ్చినప్పుడు కూడా ఆయనకు ఆరోగ్యం సరిగా లేదు. అప్పటి రాష్ట్రపతి కూడా ప్రణబ్ ముఖర్జీ ఆయన నివాసానికి వెళ్ళి ఆయన ఆ యొక్క అవార్డును కూడా భారతరత్న ప్రదానం చేయడం జరిగింది. అయితే అప్పుడున్నటువంటి వాజ్పేయి పరిపాలనకు ఇప్పుడున్నటువంటి పాలనకు ఏంటి వ్యత్యాసం? అప్పుడు వాజ్పేయి పాలన ఎలా ఉండేది? వాజ్పేయి వాక్చాతుర్యం అక్కడ పార్లమెంట్లో ఏ విధంగా ఉంది? మనతో వివరించడానికి రాజకీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు మనతో ఉన్నారు. పుల్లారావు గారు, వాజ్పేయి గారి ఆరోగ్యం ఎట్లా ఉంది? మీరు అక్కడికి వెళ్ళేసి వచ్చినట్టున్నారు, వాకప్ చేశారు, ఎట్లా ఉంది? చాలా సీరియస్ కండిషన్లో ఉన్నది. మనం చెప్పేది కొంచెం సినికల్గా ఉంటుంది కానీ ఆ వయసులో ఆ వ్యాధిలో ఒకే కిడ్నీ పనిచేస్తుంది. చాలా డాక్టర్ల ప్రయత్నంతో లైఫ్ సపోర్ట్ సిస్టమ్స్ అంటే జీవనం ఆటోమేటిక్గా ఆయనకు అవటం లేదు, మషిన్లు గడుపుతున్నాయి కాబట్టి ఆయన మళ్ళీ తిరిగి నార్మల్సీకి రావటం చాలా కష్టం. మెడికల్గా ఆయన ప్రధానమంత్రిగా చేసి పెద్ద పేరు ఉన్నది కాబట్టి గవర్నమెంట్ అన్ని విధాలుగా ఆఖరి నిమిషం వరకు ఆయన లైఫ్ జీవనం పొడిగించడానికి చూస్తున్నారు. కానీ
మళ్ళీ ఆరోగ్యంగా ఇంటికి తిరిగి వస్తాడంటే కష్టం అనిపిస్తుంది. ఈవేళ సాయంకాలం రేపో ఏదో నిర్ణయం తీసుకుంటా. కుటుంబ సభ్యులు కూడా ఎన్ని రోజులు లైఫ్ సపోర్ట్ సిస్టమ్స్ మీద ఉంచాలి, వెంటిలేటర్ మీద పెట్టాక తిరిగి రాగలడా లేదా, ఇవన్నీ ఈవేళ నిర్ణయం తీసుకుంటున్నారు. ఒక రకంగా అంత పెద్ద మనిషికి ఇంత బాధ పెట్టొచ్చా ఆలోచన కూడా వచ్చింది. సో వయసు కూడా వచ్చింది, ఆరోగ్యం సరిగ్గా 10 సంవత్సరాలు బట్టి లేదు, బయటికి ఎప్పుడు రాలేదు. అందువల్ల చాలా సీరియస్, తిరిగి ఇంటికి లైఫ్గా వచ్చేటట్టుగా అనిపించట్లేదు. అంటే ఏంటి ఆయన క్రిటికల్ కండిషన్, అంటే ఇంతకుముందు ఎట్లా ఉండారు, ఎప్పటి నుంచి ఈ విధంగా జరుగు? గత 10 సంవత్సరాల నుంచి ఇప్పుడైతే ఆయన రిటైర్ అయిపోయినట్టుగా వెళ్ళడం, మళ్ళీ బయటికి ఎవరు చూడలేదు కదా, మళ్ళీ బయటికి రాలేదు. ఎందుకంటే ఆల్జైమర్స్ కూడా సఫర్ అవుతున్నారు, జ్ఞాపకం శక్తి కూడా తగ్గిపోయింది అని కూడా వచ్చింది. ఆయన ఫోటో కూడా ఎప్పుడు ఎవరు చూసారో 10 సంవత్సరాలు చూడలేదు కదా. సో అన్ని రకాలు వయసుకి సంబంధించిన వ్యాధులు రావటం, జనరల్ వీక్నెస్ ఉండటం, ఇవన్నిటితో కిడ్నీ కూడా ఫెయిల్ అయ్యిందని చెప్పుకోవటం, ఎప్పుడో ఫెయిల్ అయిపోయింది, ఇవన్నీ వల్ల ఏజ్ రిలేటెడ్ డిజీజెస్, వయసు కూడా బాగా పండిపోయారు కాబట్టి ఇది నార్మల్గా జరిగే జీవన ప్రయాణం. అది ఆ పరిస్థితి ఈవేళ ఆ టైం వచ్చింది అని మనం స్పష్టంగా ఆలోచించుకోవటం కూడా మంచిది. సో 3 సార్లు ఆయన ప్రధానంగా చేశారు, మొదటిసారి 13 రోజులు, తర్వాత 13 నెలలు, ఆ తర్వాత దాదాపు 5 ఏళ్ళు. ఈ 3 సార్లు ప్రధానిగా ఆయన ఎదుర్కొన్నటువంటి అనుభవాలు, ఆయన ఇచ్చినటువంటి దేశానికి చేసినటువంటి సేవ ఏ విధంగా ఉందని మీరు భావిస్తారు? మీరు దేశానికి ఏం సేవ చేశారంటే 1977కి వెళ్ళాలి. ఆయన మొరార్జీ దేశాయ్ గవర్నమెంట్లో విదేశ శాఖ మంత్రి అవ్వాక ఫస్ట్ పాయింట్ ఆయన చేసింది ఏంటంటే, భారతదేశంలో ఒక వ్యక్తికి ఒక పాస్పోర్ట్ తెచ్చుకోవటం ఒక పరీక్ష పాస్ అయినట్టే. ఒక ఐఏఎస్ ఆఫీసరు, ఒక ఐపీఎస్ ఆఫీసరు, డిప్యూటీ ఎస్పీఓ ఎవరో సంతకం పెడితే కానీ కదలేదు కాదు. అది ఆయన విదేశ శాఖ మంత్రి అవగానే ఏ ఎంపీ ఎమ్మెల్యే పెట్టినా సంతకం సరిపడుతుంది అనగానే లక్షల లక్షల పాస్పోర్ట్స్, 3 సంవత్సరాల్లో పాస్పోర్ట్స్ ఇవ్వటం, పేద జనానికి మిడిల్ ఈస్ట్ వెళ్ళటానికి, పాకిస్తాన్ వెళ్ళటానికి, వాళ్ళ బంధువులు కలవటానికి ఒక పెద్ద సర్వీస్ మాత్రం ఆయన 1977లో చేశాడు. అది ఆ సర్వీసు, ఆ ఇమేజే ఆయనకి మళ్ళీ ప్రధానమంత్రి 98లో అవ్వే వరకు అంత పాజిటివ్ మ్యాన్ అని కన్వే అవ్వండి. ప్రధానమంత్రి అవ్వాక ఆయన మొదటిసారి అందరికీ తెలుసు 1 సంవత్సరమే ఉన్నారు 1998లో. కోలిషన్ గవర్నమెంట్ కనుక చాలా జాగ్రత్తగా 188 మంది ఎంపీలే ఉన్నారు, 272 కావాలి. సో చాలా అడ్జస్ట్మెంట్తో చాలా జాగ్రత్తగా చేశారు. 98లో మళ్ళీ అవకాశం వచ్చింది, అప్పుడు టీడీపీ కూడా సపోర్ట్ చేశారు, ఆ స్పీకర్ తీసుకుని చేశారు, సాఫీగా చేశారు. అయినా అప్పుడు కూడా 200 ఎంపీలే ఉన్నారు కాబట్టి అందరి సలహాతో సాఫ్ట్గా కోలిషన్ ధర్మం అంటే ఇలా అలయన్స్ పెట్టుకుని ఏ రకంగా ప్రవర్తించాలి, అలయన్స్తో జాగ్రత్తగా ఉండాలి, ఆ పేరు తెచ్చుకున్నారు. కొన్ని విషయాలు చాలా బాగా చేశారు. పాకిస్తాన్తో అసలు బీజేపీ ప్రధానమంత్రి ఏం సంబంధం పెట్టుకోడు అనే సమయంలో ఆయన నేను బస్సు మీద వస్తాను పాకిస్తాన్ అని ఒక విపరీతమైన ఉత్సాహం తీసుకొచ్చి పాకిస్తాన్లో ఇండియాలో ఆయన బస్సు మీద వెళ్ళటం, నవాజ్ షరీఫ్తో సంబంధాలు పెట్టుకోవటం అది చేశారు. అది కాకుండా కార్గిల్ అనే పరిస్థితి కూడా ఆయన హయాంలో వచ్చింది. మనకు తెలియకుండా పాకిస్తాన్ సైన్యం చాలా విశేషమైన పర్వతాలను ఆక్యుపై చేశాక దాదాపు 3 నెలలు యుద్ధం చేసి 1000 మంది భారత సోల్జర్స్, ఆఫీసర్లు మరణించి కార్గిల్ మళ్ళీ తీసుకురావటం ఆ యుద్ధంలో కూడా ఆయన హయాంలో జరిగింది. కాబట్టి డిఫెన్స్ అనుకోండి, విదేశాలకు అనుకోండి, చాలా వరకు మందలకి వెళ్ళారు. అమెరికాతో కూడా మంచి సంబంధాలు పెట్టుకున్నారు. ఫస్ట్ ఆయనకి మీరు చెప్పినట్లుగా కార్గిల్ ఒక ఆయనకి మంచి పేరు తెచ్చినప్పటికీ కాందహార్ హైజాక్ కానీ లేకపోతే పార్లమెంటుపై జరిగినటువంటి దాడి కానీ ఇవి మచ్చలుగా మిగిలిపోయాయి. అంటే ఇది మెయిన్ థింగ్ ఏమైపోయిందంటే బీజేపీ గవర్నమెంట్ వచ్చారు, ఏదో అక్కడ ఉన్న టెర్రరిస్ట్ వాళ్ళు పారిపోతారు అనుకుంటాం, అది సాధ్యం కాదు. వీళ్ళు ఏదో చేయగలరు, ఎక్కువ శక్తి ఉన్నది, ఎక్కువ నాలెడ్జ్ ఉన్నది కూడా, అది కూడా ఎక్స్పోజ్ అయిపోయారు. మనం చెప్పాలంటే మీరు అన్నట్టు మాట సెక్యూరిటీ విషయంలో అద్వానీ గారు హోమ్ మినిస్టర్ అయ్యాక ఏం చేయలేకపోయాడు. ఎందుకంటే మీరు ఒక చిన్న విషయం మర్చిపోకూడదు, టెర్రరిజం అనేది ఆ సమయంలోనే ప్రపంచం అంతా పాకటం మొదలుపెట్టింది. మీరు ఒసామా బిన్ లాడన్ అనుకోండి, ఆ స్టేజ్ అంతా అందరూ ఆ టైంలో మొదలుపెట్టే పరిస్థితిలో ఏ ప్రభుత్వం తయారుగా లేదు. అమెరికాయే ఒసామా బిన్ లాడన్ ఆప్ చేసుకోలేకపోయింది కదా 2001లో. మనమెంత ఇవన్నీ నేర్చుకున్నాం,
ఇప్పుడు కొంచెం గట్టిపడినవి మన సర్వీసెస్. సో అది పూర్తిగా వాళ్ళని బ్లేమ్ చేయడం కూడా కరెక్ట్ కాదు. కాందహార్ మీరు అన్నట్టుగా, పార్లమెంట్ మీద అటాక్ మీరు అన్నట్టుగా, అవి రెండు బ్లాక్ మార్క్స్ అయినా ప్రపంచంలో అన్ని దేశాలుగా ఇబ్బంది కలిగింది కాబట్టి మనం అది క్షమించవచ్చు. పాజిటివ్గా పోవాలంటే వాజ్పేయి గారు ఇందాక మనం అనుకున్నాయి, కార్గిల్ అనుకోండి, అమెరికాతో యూరోప్తో సంబంధాలు పెంచుకోవటం, పాకిస్తాన్తో కూడా ఓపెనింగ్ ఇవ్వటం ఒక బీజేపీ ప్రధానమంత్రి ముఖ్యంగా ఆయన సక్సెస్ఫుల్గా చేశారు. అయితే ప్రోక్రాన్ అణుపరీక్షల తర్వాత భారత్ పైన అనేక దేశాలు కూడా ఆంక్షలు విధించాయి, అయినప్పటికీ కూడా వాటిని తట్టుకొని మళ్ళీ భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం కాకుండా భారతదేశం ఎంత చెప్పినా కూడా ఎన్ని ఆంక్షలు విధించినా భారతదేశానికి నష్టం లేదు, ఆంక్షలు విధించిన దేశాలకే నష్టం జరుగుతుందనే పరిస్థితిని తీసుకొచ్చి మళ్ళీ ఆంక్షలను ఎత్తివేయించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలను ఆయన చూపించగలిగారు, దీని మీద అదే ఐదు కూడా ఆయన ఎక్స్పీరియన్స్ ఉన్నది. జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 1957 నుంచి వాజ్పేయి ఎంపీ, అది కూడా మనం మర్చిపోకూడదు. చాలా పెద్దవాళ్ళతో చాలా చిన్న వయసు నుంచి గవర్నమెంట్తో ఆయన మంచి సంబంధాలు, మంచి అనుభవం వచ్చింది. ఎంత అనుభవం అంటే 1991లో పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి అయినప్పుడు యునైటెడ్ నేషన్స్ డెలిగేషన్ పంపించినప్పుడు వాజ్పేయి లీడర్ ఆఫ్ ద అపోజిషన్ చైర్ చేసి తీసుకెళ్ళమన్నారు. సో మీరు చెప్పినవన్నీ మనం సింపుల్గా చూడాలంటే ఆయనకున్న ఒరిజినల్ ఇంటెలిజెన్స్, తెలివితేటలు అనుకోండి, నాలెడ్జ్ అనుకోండి, అనుభవంతో ఆయన ప్రతి సిచ్యువేషను ఆల్రెడీ చూసేది కాబట్టి ఆయన 5-6 సంవత్సరాల్లో ఇంకెవరు మేనేజ్ చేయకపోతున్నాం, ఆయన చేసుకుంటా వచ్చారు. ఇతర దేశాలతో కూడా ప్రతి దేశంతో కూడా మంచి సంబంధాలు తెచ్చుకున్నారు. అలాగే ఇరాన్తో కూడా మీరు చిన్న విషయం, ఇస్లామిక్ కాన్ఫరెన్స్ అని 54 దేశాలు అస్తమాను భారతదేశాన్ని ఖండిస్తూ వచ్చే వాళ్ళని కూడా వాళ్ళు నొప్పి తగ్గించారు. సో వాజ్పేయి గారి కాంట్రిబ్యూషన్స్ నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయి. ఆఖరికి 2004లో 300 సీట్లు వస్తాయి అని దిగారు ఎలక్షన్కి, 0 వచ్చి బయటకు వచ్చారు. అది ఆయనే అన్నారు, నేను అందరిని ఎలా నమ్మాను, ఎలా ఫూల్ అయిపోయాను, ఎలక్షన్స్ ముందలు ఎలా వెళ్ళాను. ఈవేళ కూడా ఎలక్షన్స్కి ముందలు వెళితే వాజ్పేయికి జరిగింది అందరికీ జరుగుతుందని, ఆయనకి బీజేపీకి భయం ఉన్నది, మిగతా పార్టీలకు భయం ఉన్నది, ఆయన పొరపాట్లు చేయలేదు అంత కరెక్ట్ కాదు. ఈవేళ అది మన అలాంటి విషయాలు మాట్లాడవచ్చా? తప్పకుండా మాట్లాడాలి. ఎందుకంటే ఆయనలో ఉన్న బ్రహ్మాండమైన మంచి చెప్తున్నప్పుడు లోపాలు కూడా చెప్పకపోతే కరెక్ట్ అయిన అనాలిసిస్ కాదు. కాబట్టి చాలా మిస్టేక్స్ కూడా ఆయన చేశారు. రాజకీయం కూడా మనం చెప్పుకోవాలంటే 2004లో చేసినవి కూడా మిస్టేక్స్ చేశారు కాబట్టి ఓడిపోయారు. అయితే ఆయన సంకీర్ణ ధర్మం గురించి, సంకీర్ణ ప్రభుత్వాలు ఏ విధంగా ఉండాలి, సంకీర్ణంలో ఉన్నటువంటి మిత్రపక్షాలకు ఏ విధంగా మర్యాద ఇవ్వాలి, ఎజెండా ఏ విధంగా ఉండాలి, కామన్ మినిమం ప్రోగ్రామ్ అంటూ ఒకటి పెట్టి ఆ కామన్ మినిమం ప్రోగ్రామ్ ప్రకారమే వెళ్ళినటువంటి పరిస్థితి, బీజేపీ ఎజెండాలో రామ మందిర నిర్మాణం ఉన్నప్పటికీ కూడా కామన్ మినిమం ప్రోగ్రాంలో ఎన్డీఏ ఎజెండాలో లేదు కాబట్టి దాన్ని పక్కన పెట్టగలిగారు ఆయన, అటువంటి స్ఫూర్తిని ఆయన చూపించినటువంటి పరిస్థితి దాన్ని ఏమంటారు? పరిస్థితులు మీరు ఆఖరి మాజిన మాట పరిస్థితులు. ఆ రోజు ఆయనకి 200 ఎంపీలు ఉన్నారు, బయట వాళ్ళు 70 మంది కావాలి కాబట్టి తలంచుకొని లౌక్యంగా ఉండి చేయటం తప్పలేదు. ఆయనకి 274 ఎంపీలు ఉంటే ఆయన ఎలాగుండదో మనం చెప్పలేము. పరిస్థితులు ఆయనకి లొంగి జాగ్రత్తగా అడ్జస్ట్ అవి మీ అలయస్తో చేసుకోమని పరిస్థితులు కదా చాలా చక్కగా చేశారు. తర్వాత ఇంకో చిన్న విషయం మీకు చెప్పాలి, భారతీయ జనతా పార్టీతో ఎప్పుడూ ద్రావిడ నాటి పార్టీలు కలిసి ఉండవు అని మనం ఎన్నో సంవత్సరాలు అనుకుంటే ఆ తాళం కూడా ఎరగొట్టారు. వాజ్పేయి గారు ఆయన మంచి ఇమేజ్తో ఆయన చక్కగా ముందలకు వచ్చి డిఎంకేను తీసుకువచ్చి గవర్నమెంట్లో జాయిన్ చేసి ఆయన 6 సంవత్సరాలు నడిపారు. సో వాజ్పేయి ఆ సమయం వేరు, ఆ సమయంలో నంబర్లు లేవు కాబట్టి చాలా తలంచుకొని చేశారు. అదే ఈవేళ చేయాలంటే చెయ్యాలి, కానీ అంత అవసరం కనపడట్లేదు కాబట్టి మానవులు రాజకీయ నాయకులు ఇంకో రకంగా పౌరుషంగా ఇంకో మాట వాడాలంటే యారెగెంట్గా కూడా చేసుకునే పరిస్థితి ఆటోమేటిక్గా ఈవేళ ఉన్నది కాబట్టి నాయకులు అలా చేస్తారు. ఆ టైంలో అది లేదు. అందుకనే స్పీకర్ కూడా టీడీపీని ఇమ్మని అడిగారు, స్పీకర్ కూడా టీడీపీ బాలయోగి గారిని ఇచ్చారు. అందువల్ల పరిస్థితులు వేరు కాబట్టి మనం ఆ రోజు ఈవేళ ఒక రకంగా ఉండాలంటే అది కరెక్ట్ కాదనిపిస్తుంది. అంటే అప్పుడు చూడొచ్చు మీరు ఒకే ఒక ఓటుతో ఆయన ప్రభుత్వాన్ని కూడా పోగొట్టుకున్నటువంటి పరిస్థితి, అంటే ఇప్పుడు అటువంటి అంటే ఇప్పుడు మేనేజ్మెంట్కి అప్పుడు మేనేజ్మెంట్కి అంటే ఆయన మేనేజ్ చేసుకోలేకపోయారని చెప్పొచ్చా, లేకపోతే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకి అనుగుణంగా ఆయన వెళ్ళారా, లేకపోతే నైతిక విలువలకు రాజకీయాల్లో నైతిక విలువలకు ఆయన కట్టుబడి ఉన్నారని చెప్పొచ్చు? అంటే ఆ రోజులో మీరు అన్న ఒక ఓటు ఆయన చాలా ప్రయత్నం చేశారు.
చాలా కష్టపడ్డారు. అందరూ ఆయనకున్న మంత్రులు ఎంతో విపరీతంగా ట్రై చేసినా బీజేపీ గవర్నమెంట్ అని రానివ్వకుండా చూద్దామని న్యాచురల్గా వ్యతిరేకులు ఉంటారు. ఎందుకంటే అధికారం లేకపోతే రాజకీయ పార్టీలు ఎన్నో రోజులు ఉండలేవు. అధికారం మీకు వస్తే నాకు లేకపోతే నేను సహించలేను, ఉండలేను. కాబట్టి ఆయన గవర్నమెంట్ని దింపటమే ఆ రోజు ధర్మం. ఆపోజిషన్ నంబర్ గేమ్లో దింపారు. ఆఖరికి మీరు అడిగారు కాబట్టి జమ్మూ కాశ్మీర్ ముగ్గురు లోక్సభ ఎంపీలు ఉండేవారు, ఫారూక్ అబ్దుల్లా వారి అబ్బాయి పార్టీ, ఇద్దరు ఎంపీలు వాజ్పేయి చేశారు. సైఫుద్దీన్ సోజన్ ఆఫ్ చేయలేక వ్యతిరేకం వేసి గవర్నమెంట్ పడిపోయింది. మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఎలైజ్లో 3 ఓట్లు ఉన్న నేషనల్ కాన్ఫరెన్స్ 1 ఓటు సైఫుద్దీన్ సోజన్ ఆఫ్ చేసుకోలేకపోయారు. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి వేడైన మొన్న. అందువల్ల ఆ రోజు పాలిటిక్స్ ఎంత ట్రై చేసినా బీజేపీ వస్తే ఇలాగుంటుంది అలాగుంటుంది కొంచెం భయంతో కూడా ఆ రోజు కొన్ని పార్టీలు దగ్గర రాలేదు. అది ఆఖరి ఆయనకు మంచి జరిగింది. మళ్ళీ 99లో చక్కగా ఎక్కువ ఓట్లతో మళ్ళీ తిరిగి వచ్చారు. అందువల్ల ఆ రోజు చేత జరిగిన 99లో మంచి ఓట్స్తో వచ్చారు. 5 సంవత్సరాలు పరిపాలించారు. ఓకే, ఆయన అజాత శత్రుగా కూడా పేరు పొందారు. అటు పివి నరసరావుతో కానీ జవహర్ లాల్ నెహ్రూ లాంటి వాళ్ళతో కూడా భేష అనిపించుకున్నారు. యుఎన్కి కూడా, అంటే యునైటెడ్ నేషన్స్లో భారత ప్రభుత్వం తరఫున పివి నరసరావే స్వయంగా అప్పటి ప్రధాన ప్రతిపక్ష నేత అయినటువంటి వాజ్పేయిని పంపి కాశ్మీర్ మీద మాట్లాడమని చెప్పినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. అటువంటి పరిస్థితిని, అంటే అందరి చేత ఆమోదయోగ్యుడిగా పేరు పొందినటువంటి వాజ్పేయి ఎట్లా అప్పుడు పరిస్థితులు, అంటే దానికి దీనికి ఏమైనా కంపారిజన్ ఉంటుందంటారు? ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ వాజ్పేయి దగ్గర ఇంకో గుణం కూడా ఉన్నది, చాలా గొప్ప సెన్స్ ఆఫ్ హ్యూమర్. అంటే ఒక జోక్ తీసుకోగలడు, ఒక జోక్ వేయగలడు. ప్రతి విషయంలో ఉన్న కామిక్ సిచ్యువేషన్ కూడా ఆయన అర్థం చేసుకునేవాడు. చాలా మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండే. తర్వాత అందరికీ సాయం కూడా చేసేవాడు. ప్రధానమంత్రిగా ఆయన ఉన్న గొప్ప గుణం ఏంటంటే ఆయనతో మీకు టైం దక్కితే వెళ్ళి కాగితం ఇవ్వగలిగితే ఏదో జరిగేది. అది ఇప్పుడు ఈ రోజుల్లో జరగట్లేదు. ఆ రోజుకి ఈ రోజుకి మీరు అడిగే తేడా ఏమిటంటే ఆ రోజు ఆయన పొలిటీషియన్, 57 నుంచి పార్లమెంట్కి వచ్చాడు. ఎప్పుడు అసెంబ్లీకి వెళ్ళలేదు, ముఖ్యమంత్రి అని లేదు. అలాగ ఒకసారి 2 సార్లు ఓడిపోయాడు. కానీ 50 సంవత్సరాలు పార్లమెంట్లో దాదాపు ఉండటం వల్ల అందరితో కలిసి ఉండాలి, అడ్జస్ట్ అవ్వాలి. ఆ గుణం వేరు. మీరు ఎక్కడో ఎమ్మెల్యేగా ఉండి తిరగటం వచ్చిన గుణం వేరు. ఆయనకున్న అడ్వాంటేజ్ ఆ ట్రైనింగ్ బ్యాక్గ్రౌండ్ గురించి ముందలకు వచ్చి. ఓకే, ఒక చిన్న ఇంకా వాజ్పేయి గురించి తెలుసుకునే ముందు ఆయన వ్యక్తిత్వం, అదేవిధంగా ఆయన రాజకీయ విలువలు, వీటన్నిటి గురించి మరిన్ని వివరాలను మనం పెద్దపాటి పుల్లారావు గారి నుంచి తెలుసుకునే ముందు ఒక చిన్న విరామం.